Hi friends, welcome to our channel. Friends, iroju manam ee video lo manam latest ga manam okati order cheyisinaatvanti iron box gurinchi manam telusukobothunnam. Ee iron box anedi manaki usha company yokka iron box idi. Deenni manam 600 rupees ki idi teesukovatam jarigindi. Okay, ippudu ee product ni manam complete ga unboxing chesi ee deeni gurinchi mottham manam telusukundam. Okay, antakante mundu meeru mana channel ki first time ayinatlunte tappakunda mana channel ni meeru subscribe chesukondi. అలాగే డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనం ఆర్డర్ చేసినటువంటి ఐరన్ బాక్స్ ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి మనం చూద్దాం. మనకి ఇది ఇన్వాయిస్. ఇది ఇక్కడ మనకి ప్రైస్ అంతా ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి 593 రూపీస్ ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంది టోటల్గా. ఓకే, దీన్ని పక్కన పెడదాం. చూడండి, ఇది ఐరన్ బాక్స్, మనకి ఉషా కంపెనీ యొక్క బాక్స్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మోడల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, EI3302 ఇక్కడ. ఓకే, మనం ఇలా ఇట్స్ వైపు చూసుకుంటే ఇక్కడ మనకి 2 ఇయర్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే ఇటువైపు మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం వెయిట్ చూసుకుంటే ఇక్కడ 631 గ్రామ్స్ అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇది అనేది ఐరన్ బాక్స్. అలాగే ఇది మనకి ఎంత పవర్ కన్జప్షన్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి 1100 వాటేజ్ అనేది మనకి ఇది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కామన్ అనేది మనకి ఓల్టేజ్ ఎంత ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది. ఇక్కడ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ 25x11.5x14 సెంటీమీటర్ మనకి ఇది ఉంటుంది. ఓకే, మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఎంఆర్పి మనం చూసుకుంటే ఇక్కడ 1000 అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. కాకపోతే మనం ఇది 600కి మనం బుక్ చేయడం జరిగింది. ఓకే, ఇదైతే మనకి ఇండియా ప్రోడక్ట్, ఇది చైనా ప్రోడక్ట్ ఏం కాదు. ఇక్కడ మనకి చూస్తే మనకి ఇక్కడ ఉంటుంది, చూడండి ఇక్కడ హర్యానా అని మనకు మెన్షన్ చేసి ఇక్కడ ఉంది. మన ఇండియాలో ఇది తయారైన ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా బాక్స్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బాక్స్ అయితే మనకి చూడడానికి క్వాలిటీ చాలా బాగుంది, అందుకే దీన్ని మనం బుక్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి ఇంకేమైనా దీంతో పాటు మనకి ఇచ్చారేమో చూద్దాం. ఇది మనకి యూజర్ మాన్యువల్, ఇది మనం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఉంటుంది. దీంతో అయితే మనకి ఏం పని ఏం లేదు, దీన్ని సైడ్ పెట్టేద్దాం. ఇక్కడైతే వారంటీ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం బాక్స్ చూసుకుంటే ముందు మనం ఈ పవర్ కార్డ్ చూద్దాం, వైర్ మనకి ఏ విధంగా ఉంది అనే దాని గురించి. ఎందుకంటే ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇది మనకి కరెక్ట్గా లేకపోతే మనకి ఇది కాలిపోవటం అలాంటివన్నీ ఉంటాయి. ఇది మనకి వైర్ లెంత్ వచ్చేటప్పటికి మనకి ఇది 1.5 మీటర్ ఇది ఉంటుంది. ఇక్కడ 3-పిన్ సాకెట్ ఉంది కదా టాపు. ఇది మనకి ఇది చూడడానికి ఇది బాగానే ఉంది. ఇది 6 ఆంప్స్ ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇదైతే ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది, వైర్ లెంత్ కూడా మనకు సరిపోతుంది అనుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ ఒకసారి చూద్దాం. ఇది మన బాక్స్, మనకి కలరు ఇలా వస్తుంది. కింద ఈ సోలి ప్లేట్ ఉంది కదా, ఇది ఇది త్రీ లేయర్ కోటింగ్ దీనిపైన మనకి ఇది ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఒరిజినల్ డ్యూరబుల్ కోటింగ్ ఫ్రమ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్లేయర్. ఓకే, ఇక్కడ ఏదో మెన్షన్ చేసి ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉషా యొక్క బ్రాండింగ్ ఇక్కడ ఉంది మనకి, కంపెనీ బ్రాండ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మనకి అడ్జస్టబుల్ ఇక్కడ నాబ్ ఇక్కడ ఉంది మనకి. ఇది మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఐరన్ బాక్స్ ఇప్పుడు ఉండేదే. ఇది మనకి ఆటోమేటిక్గా మనకి ఇది కట్ అయిపోతుంది. మనం ఇక్కడ సర్టెన్ టెంపరేచర్లో మనం పెట్టుకుంటే, అంటే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి, ఇక్కడ కూల్లో మనం పెట్టుకోవాలన్నా, తర్వాత నైలన్, అలాగే ఇక్కడ ఉంది సిల్క్ కాటన్, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మనం పెట్టుకొని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఐరన్ బాక్స్ అయితే మనకి చాలా స్మూత్గా ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ
పూర్తి ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది. సేమ్ మనం బాక్స్ పై చూసాం కదా, ఆ విధంగానే ఇక్కడ ఉంటుంది. ఓకే, దీన్ని మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు క్లిక్ చేసి చెక్ చేసి మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.